మన జమాత్ ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో సార్ సయ్యద్ ఆయన పేరు పెద్ద పేరు నసీర్ అహ్మద్ గారు ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఇక్కడ మన చరిత్రలో పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల జీవిత గాథలను మనకు కూలంకుషంగా వివరించడం జరిగింది. మరి వాళ్ళ జీవితాల గాథలు విన్న తర్వాత మనకు ఏమనే స్ఫూర్తి వస్తుందంటే, మనం గతం నుంచి కూడా కొన్ని విన్నాం, ఇప్పుడు కూడా వింటాను, కానీ 75 ఏళ్ళ స్వతంత్రంలో విని వదిలిపెట్టేయడమే అంతవరకే జరుగుతుంది. వదిలిపెట్టడం వలన ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దేశంలో కొన్ని వర్గాలు స్వైరుహారం చేసి అధికారాన్ని చేయించుకొని మన మీద ఎనలేనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని తొక్కేసే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకురావడం కూడా నేను అనుకుంటా ఉండేది, నాకున్న ఆలోచన. మరి ఇదంతా తెలుసుకొని ఇంతమంది ఈ దేశానికి పోరాటం చేసిన వ్యక్తులుగా ఉన్నారు, మరి వీళ్ళంతా ఉండి కూడా మమ్మల్ని కొంత ఈ దేశానికి చేసిన సేవలను మర్చిపోయి ఇంతమంది ఉండి కూడా మమ్మల్ని ఎందుకు మళ్ళా రెండో పౌరులుగా ఈ దేశంలో చూడాల్సి వస్తుంది, ఎందుకు ఇదంతా అని చెప్పిననే ఒక భావన అయితే ఒక మనసులో రేకెత్తించే విధంగా ఉంది అనేది నాకున్న తాలూకు అభిప్రాయం. మరి దీనికి ఈ భావన రావడానికి కారణం వాళ్ళకంటే కూడా మనం అన్నీ తెలుసుకొని మనం నిర్వహించలేకపోతున్నామేమో, మనం సరైన పద్ధతిలో పోలేకపోతున్నామేమో నాకున్న అభిప్రాయం. మరి అనేకమైనటువంటి మనం అందరం ఏకమైతే ఈ దేశ మూల నివాసంలో ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము, మరి ఈ దేశ మూల నివాసంలో మనం అందరం ఎందుకు కలుసుకొని ఆ విధంగా చేసుకోలేకపోతున్నాము అనేదే నా తాలూకా అభిప్రాయంగా నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడ అధికారం అనేది వాళ్ళ చేతిలో చేకించుకోవడం వలనే ఇంతమంది మహానుభావులు చేసిన చరిత్రలను కానీ పోరాటాలను కానీ మనం మరుగున పడే పరిస్థితి వచ్చింది, తెలుసుకోలేకపోతున్నాం. కొన్ని తెలుసుకున్నా కూడా మనము నిర్వహించలేకపోతున్నాం. ఉదాహరణకి నేను చెప్పదలుచుకుంది ఒక అంశం చివరిగా ఏమంటే, ఈ దేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నిపూర్ శర్మ గారు మహమ్మద్ ప్రవక్తను ఇష్టం వచ్చినట్లు అంటే తన ఇష్టం వచ్చిన విధంగా అసభ్యకరమైన వార్త మాటలు మాట్లాడడం అనేది జరిగింది. మరి ఈ అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రపంచమంతా వ్యతిరేకించింది, దేశమంతా కూడా నిరసన తెలిపి వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, ఇట్లాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పింది. ఏ పార్టీ అయితే జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారో ఆ పార్టీ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలను చేసి ఉండకూడదు, ఇది దేశానికి మంచిది కాదని చెప్పిన ఆ పార్టీ కూడా ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిత్యము ఓట్లు వేయించుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఓట్లు వేయించుకొని ముస్లింల ఓట్లు మైనార్టీల ఓట్లు వేయించుకున్నటువంటి వైసీపీ అధినేత కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని నోరు కూడా ఎత్తడంలే. మరి ఎందుకు ఎత్తడంలే అంటే వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఎత్తడంలే. ఇది ఎందుకు వీళ్ళు ఈ మేధావులుగా ఉన్నటువంటి ఈ మైనార్టీ మిత్రులు పెద్దలు వీళ్ళు ఎందుకు దీన్ని ఆలోచన చేయలేకపోతున్నారు? మరి ఇది ఆలోచన చేయడానికి మీకున్న ఇబ్బంది కారణం ఏమిటి అంటే, ఇవి ఆలోచన చేయకపోవడం వలనే మన మౌలిక అంశాలపైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మనం ఎక్కడ కావాలంటే అక్కడ తొక్కు పడేస్తున్నారు. ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇది గమనిస్తే వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో లేదేమో. నాకు తెలిసి ఆ రెండు రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలోనే బీజేపీ ప్రముఖ బలంగా ఉంది అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీ చేతుల్లోనే వాళ్ళు ఇమిడియట్ ఉన్నారు. మరి వాళ్ళకి కావాల్సిన పార్లమెంట్లో సంఖ్యాబలం ఈ రాష్ట్రం నుంచి అప్పనంగా ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఇంతకన్నా ఇంకేం కావాలా? మరి ఇక్కడ ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? మరి ఇక్కడ లగామంటే పోయి ఈ వైపున ఆ వైపున పోయి ఓట్లేసే పరిస్థితి వస్తుంది. తెలుసుకోవాల్సిన అంశం ఎవరిది? మైనార్టీలుగా ముస్లింలుగా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనం తెలుసుకోగలిగితే పోతున్నాం, అప్పుడే ఇట్లాంటి వ్యక్తుల చరిత్రలు కానీ మనం తెలుసుకునే దానికి సార్థకం ఉంటుంది. మనం తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఏముండదు. ఇట్లాంటి చరిత్రలు ఇట్లాంటి వ్యక్తుల చరిత్రను తెలుసుకొని కూడా నిష్ప్రయోజనమే ఉంటుందని నా అభిప్రాయం. అందుకే నేనేమంటానంటే దయచేసి ఇప్పటికైనా కానీ ఒక మౌలిక అంశంలో రాండి, కలిసి రండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఒకటే అనే దాంట్లో రండి. నేను ఎందుకు రాసినాను ఎన్ఆర్సీ ఉద్యమంలో మేము ఎట్లా హిందువులు అవుతామని చెప్పిన ఎందుకు రాసిన ఒక కరపత్రం ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, మమ్మల్ని కూడా రెండో పౌరులుగానే చూస్తూ వచ్చినారు, మిమ్మల్ని కూడా రెండో పౌరులుగా చూడాలనే పౌరసత్వం విషయంలో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది.
జరిగింది. మరి దీన్ని ఎందుకు మనం అందరం ఎదుర్కోలేకపోతున్నాం అనేది నా తాలూకు అభిప్రాయం. కనీసం ఇప్పటికైనా కానీ ముస్లిం సోదరులు దయచేసి మేమిందన ప్రేమ అభిమానం గౌరవంతో చెప్తున్నా, మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఊరికి ఉద్ధృత మాటలు చెప్తే సాధ్యం కాదు. మళ్ళీ ఎంతసేపు ఉన్నా ఈ రెడ్డి గారు లేకపోతే కమ్మణ గారు వైపు పోవాలని ఆలోచన చేస్తే మళ్ళా ఇంకా 75 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా ఎన్నేళ్ళైనా ఎన్నిక పడిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ.